ఎక్కడా విలువలు పాటించకుండా తన రాజీనామా ఆమోదించారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరణం ధర్మశ్రీ రాజీనామా ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయంతో కోల్డ్ స్టోరేజీ ఉన్న రాజీనామాను ఆమోదించారన్నారు గంటా శ్రీనివాసరావు. ఆల్రెడీ దానికి సంబంధించిన మీకు మనం కూడా చెప్పాను, దాని మీద నేను న్యాయ పోరాటం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక అండమాక్రటిక్గా ఎక్కడ కూడా విలువలు పాటించకుండా ఒక డెమోక్రసీలో ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజీనామా చేస్తే ఫార్మాట్లో ఉండి దాన్ని రాజీనామా ఆమోదించవచ్చు. కాకపోతే నేను 2021 ఫిబ్రవరి 12 అంటే దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఒక కాజ్ కోసం, ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ కోసం రాజీనామా ఇచ్చి దాని మీద స్వయంగా స్పీకర్ గారు ఇంటికి వెళ్ళి కలిసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు అర్జెంటుగా దాన్ని ఆమోదించారంటే దానికి వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ యొక్క రాజకీయ కుట్ర, వైఎస్ఆర్ మార్క్ పార్టీ యొక్క కుట్ర ఏంటంటే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. అది ఒక చిన్న పిల్లలని కూడా చెప్తారు, ఎందుకు దాన్ని ఇప్పుడు ఆమోదించారు రాజీనామా, ఇంకా 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి, కానీ ఏదైనా ఎలక్షన్లు ముందు ఆమోదిస్తే అర్థం ఉంది. 2 నెలల ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఆమోదించారంటే దాంట్లో లక్ష్యం ఒకటే వాళ్ళకి, రేపు ఏదైతే రాజ్యసభ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తూ ఉంది, రాజ్యసభ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన గుణపాఠం వాళ్ళకి ఇంకా గుర్తుంది, దాన్ని మర్చిపోలేదు, మళ్ళీ అటువంటి చావు తప్పి తగలబోతా ఉంది. సో దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏదో ఒక విధంగా తెలుగుదేశం నెంబర్ తగ్గించాలి, ఏమాత్రం అవకాశం ఒక ఓటు తగ్గినా చూద్దామని చెప్పి ఏదైతే ఎప్పుడో 3 నెలల క్రితం వచ్చిన రాజీనామాని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ దాని మీద నేను ఓటు కల్పించమని చెప్పి రాజ్యసభ ఓటు వేసేదానికి అవకాశం కల్పించమని లీగల్గా మా ప్రొసీడ్ అవుతా ఉన్నా. రేపు మండే హీరింగ్ ఉంది, న్యాయం జరుగుతుంది.